సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు గుండాటలకు ఎటువంటి అనుమతులు లేవని అలా కాదని ఎవరైనా నిర్వహిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సీఐ కిషోర్ బాబు తెలిపారు. తుని రూరల్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు ఆడే 21 మందిపై కేసులు పెట్టి వారి దగ్గర నుండి 68 కోడి కత్తులను స్వాధీనపరుచుకొని ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో గాయపడిన కోళ్లకు వైద్యం చేయకుండా ముందుగా పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. విఆర్ఓలకు కోడి పందాలను అరికట్టడంలో సహకరించాలని నోటీసులు జారీ చేశామన్నారు. ఎవరైనా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు గుండాటలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కిషోర్ బాబు, ఎస్ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందాలు కానీ గుండాట్లు కానీ పేకాట్లు కానీ నిర్వహించడానికి అనుమతులు లేవు. ఎవరైనా అలాంటివి నిర్వహించినట్లయితే గనక నిర్వహించిన వ్యక్తులపైన కానీ మరియు అలాగే ఆ స్థలాల్ని ఎవరైతే ఇచ్చారో ఆ స్థల యజమానులపైన మరియు దానికి ఎవరైతే పందాల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. గౌరవనీయ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఎక్కడ కూడా ఇలాంటి జోదం జరగకుండా నిషేధించడానికి గాను ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకమైన ముందస్తు చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఎటువంటి అనుమతులు కానీ లేకపోతే ఇలాంటివి పాల్పడడానికి వీల్లేదని మనకి గ్రామ గ్రామాల్లో చెప్పడం జరిగింది. గ్రామంలో వీళ్ళు ఉండే విలేజ్ ఆఫీసర్స్ మరియు మహిళా కార్యదర్శులు కానీ వీళ్ళ ద్వారా కానీ అలాగే డే బీట్ల ద్వారా కానీ పేపర్ స్ట్రీట్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీస్ కూడా వేసి అందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. గ్రామాల్లో ముఖ్యంగా మీటింగ్లు అవేర్నెస్ మీటింగ్స్ అవి పెట్టి ఇలాంటి జోదాలకు ఎవరు పాల్పడవద్దని ఎక్కడైనా జరిగితే కనుక వీటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే దీని నిమిత్తం మొత్తం తుని కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో తొండంగి, పట్నందూరు, తుని రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే జోదాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కత్తులు కట్టేవారిని కానీ లేకపోతే గతంలో ఈ పేకాట్లు గుండాట్లు ఈ కోడి పందాల్లో పాల్గొన్న వారందరినీ కూడా బైండ్ ఐడెంటిఫై చేసి బైండ్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరినైతే బైండ్ అవుట్ చేస్తున్నామో వాళ్ళంతా కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బైండ్ అవర్ అయిన తర్వాత ఎవరన్నా మళ్ళీ కేసులో పట్టుబడినట్టయితే కనుక వాళ్ళపై బాండ్స్ ఫర్ఫిట్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళపైన ఫర్దర్ గా శిక్ష అర్హులు అవుతారు. బాండ్ ఎంతకైతే మనం అమౌంట్ చేయించామో 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఆ అమౌంట్ ని వెంటనే కట్టాల్సి ఉంటుంది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కత్తులు కట్టేవారందరికీ కూడా ఐడెంటిఫై చేసి బైండ్ అవర్ చేయడం జరిగింది. ఇంకా చేస్తా ఉన్నాము. అలాంటి ఇంకెవరన్నా ఎక్కడన్నా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మాకు మీకు తెలిసి ప్రజలకు ఎవరికైనా సమాచారం తెలిస్తే గనక కత్తులు కట్టేవారు కానీ గుండాట్లకు సంబంధించి కానీ పేకాటల గురించి కానీ ఏదైనా సమాచారం ఉంటే గనక మాకు ఇమీడియట్ గా 3 మండలాల ఎస్ఐలు కానీ నాకు కానీ నేరుగా మీరు సమాచారాన్ని అందించవచ్చు. అలాగే ఈ సంప్రదాయాల ముసుగులో డాన్స్ వేయడం అశ్లీల నృత్యాలు ప్రదర్శనలు అలాంటివి చేయడం కానీ చేసినట్లయితే గనక వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ సాంప్రదాయకంగా ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప పండుగ పేరు చెప్పి వేరే వేరే జోద క్రియలు డబ్బులు పణంగా పెట్టి ఇలాంటి గ్యాంగ్స్ జరగడం కానీ అలాంటివి చేయొద్దని అందరూ కూడా ఆనందంగా పండుగలు జరుపుకుంటారని ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు మాస్క్లు పెట్టుకోవడం కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కానీ ఇవన్నీ చేసి తమను తాము రక్షించుకుంటూ పక్క వారిని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి